కరోనా వ్యాధి విజృంభిస్తున్న తరుణంలో ఏఎన్ఎం ఆశా వర్కర్ల సేవలు అభినందనీయమని వైద్యాధికారి మసూద్ అహ్మద్ అన్నారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మసూద్ అహ్మద్ మాట్లాడుతూ కరోనా మహమ్మారికి భయపడి ప్రజలు ఇంట్లోనే ఉంటే ఏఎన్ఎం ఆశా వర్కర్లు మాత్రం వారికి సేవలను అందిస్తున్నారని అన్నారు. బయట దేశాల నుండి అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించి కరోనా సూచనలు అందిస్తున్నారని కొనియాడారు. నిరంతరం గ్రామంలో తిరుగుతూ ప్రజలకు కరోనా వ్యాధి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఏఎన్ఎం ఆశా కార్యకర్తలకు సహకరించి కరోనా వ్యాధిని అరికట్టాలని కోరారు. అందరు బాగానే ఉన్నారా? ఎవరికన్నా పోయొచ్చిరా? మీ ఊరికి ఇక్కడికి ఎవరన్నా వచ్చిరా? మీ ఇంటికి మీ ఇంట్లో మీ ఇంటి ఎవరు ఎటు పోలేరు కదా? పోలేదు కాబట్టి ఎవరికి సర్ది దగ్గు జ్వరం అయితే ఎవరికి లేదు. అందరు బాగానే ఉన్నారు. మాస్క్ తప్పకుండా కట్టుకోండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఎవరిని మీ ఇంటికి రానియకండి, మీరెవరి ఇంటికి పోకండి. ఏ కొంచెం చిన్నగా సర్ది దగ్గు జ్వరం లాగా ఏది అనిపించినా మాకు ఇది పంపండి. సరేనా? ఒకసారి ఫోన్ ఇంట్లో మీ వాళ్ళు ఎవ్వరు కూడా తిరగడం లేదు కదా? హౌస్ నెంబర్ నమస్కారము. నేను డాక్టర్ మసూద్ అహ్మద్, వైద్యాధికారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చందూర్తి. గత కొన్ని నెలలుగా మనం చూస్తున్నాము కరోనా వైరస్ వల్ల ప్రజలు భయపడి అండ్ ఇబ్బందులకు గురి కూడా కావడం జరుగుతుంది. అలాగే అనేకమైనటువంటి మరణాలు కూడా సంభవించడం జరుగుతుంది. అయితే ఇంతటి కష్టకాలంలో మన ఏఎన్ఎంస్ మరియు ఆశా వర్కర్స్ అందించే వైద్య సేవలు చాలా అభినందనీయమని నేను అనుకుంటున్నాను. దీనిలో భాగంగా ప్రతి ఒక్క ఆశ కానీ, ప్రతి ఒక్క ఏఎన్ఎం కానీ, ఇతర జిల్లాల నుంచి కానీ లేదా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళ ఇంటికి డైలీ విజిట్ చేసి వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం, అలాగే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే తెలుసుకుని వైద్యాధికారి సూచనల మేరకు వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం కానీ లేదా వాళ్ళకి పరీక్షలు చేయించడం కానీ ప్రతి ఒక్క పనిలో చాలా చురుకుగా చేస్తున్నారు. సో వాళ్ళ సర్వీసెస్ అన్నీ కూడా చాలా అభినందనీయమని నేను తెలియజేస్తున్నాను. అలాగే ఓన్లీ కోవిడ్ సర్వీసెసే కాకుండా నాన్ కోవిడ్ సర్వీసెస్ కూడా అన్నీ కూడా చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఎవరైతే షుగర్ బీపీ వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా హాస్పిటల్ వెళ్ళే అవకాశం లేకుండా ఉన్న వాళ్ళకు, లేదా హాస్పిటల్ వెళ్తే మళ్ళీ కరోనా బారిన పడే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇంటి వద్దనే మందులు సరఫరా చేయడం జరుగుతుంది. ఇది కాకుండా గర్భిణీ సేవలు కానీ లేదా పిల్లలకి వ్యాక్సినేషన్కి సంబంధించినటువంటి సేవలను కానీ, అలాగే టీబీ వ్యాధిగ్రస్తులకు అందించే సర్వీసెస్ కూడా సైమల్టేనియస్గా అన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి సేవా దృక్పథంతో అలాగే ఇంత కష్టపడుతూ, అలాగే వాళ్ళ ఇంటి వాళ్ళను దూరంగా పెట్టుకుంటూ సింగిల్గా ఉండి మరి మన వల్ల కుటుంబ సభ్యులకు వచ్చే సోకే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా దూరంగా పెట్టి ఇన్ని సేవలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆశ, ప్రతి ఒక్క ఏఎన్ఎంకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసిన తప్పులేదు. అలాగే ప్రజలు కూడా అన్ని విధాలుగా వీళ్ళందరికీ కూడా సహకరిస్తూ ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టేలా చూడాలని అందరికీ ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.